చిత్రపురి కాలనీలో ఒక హాస్పిటల్ కట్టాలన్న థాట్ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి దాన్ని అలాగ నర్చర్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటే ఒక కనీసం 10-bedded హాస్పిటల్, అంటే పెద్ద హాస్పిటల్స్కి వాటికి వెళ్ళేంత ప్రాబ్లం లేని వాటన్నిటి కూడాను అక్కడ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. అది చిత్రపురి కాలనీలో ఉండేటువంటి మన సినీ వర్కర్స్ అందరికీ, బీపీఎల్ ఉన్న లోపల ఉన్న వాళ్ళకి కానీ, డైలీకు వేజెస్ తీసుకునే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఉపయోగపడేలా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్న పెద్దలందరూ నా స్నేహితులే. వాళ్ళందరి సహకారంతో ఇది ఖచ్చితంగా నేను చేయగలను, ఇది చేస్తే కనుక ఉండే తృప్తి అంతా ఇంత కాదు అని చెప్పేసి నాకు అనిపించి, ఆ భావం రాగానే వెంటనే ప్లాన్ చేయడం మొదలుపెట్టాను. ప్లాన్ అయిన తర్వాత ఇదిగో మొట్టమొదటిగా చెప్పాలంటే ఆ హాస్పిటల్ కోసం అని చెప్పేసి వీళ్ళు చేయూత అందించిన నా తమ్ముళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది మా నాన్నగారి పేరు మీద పెట్టాలని, కొణిదెల వెంకట్రావు గారి హాస్పిటల్ అని. అది ఈ బర్త్డేకి మీ ముందు మాట ఇస్తున్నాను, వచ్చే బర్త్డే రోజుకి అది ఖచ్చితంగా సేవ వచ్చేలాగా చేయాలని. దానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే ఎవరైనా భాగస్వాములు అవుతారంటే కనుక సంతోషంగా వాళ్ళకు కూడా ఆ ఆనందం అనుభూతి ఇస్తాను. అండ్ లేదంటే మొత్తం నేను పెట్టుకునే శక్తి నా భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను చేస్తాను. అండ్ అయితే మన ఎదుగుదలకి కారణమైనటువంటి, పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైనటువంటి మా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళకి ఇది ఉపయోగపడేలాగా ఉంటే కనుక అది నా ప్రాథమిక బాధ్యతగా నేను తీసుకుంటున్నాను. అది ఎలా ఉపయోగపడుతుందని వాళ్ళకి ఆ రకంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైద్యంగా వాళ్ళందరూ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.